విచారణ జరుగుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు నేరుగా హాజరై వివరణ ఇస్తున్నారు. ప్రభుత్వం, ఆర్టీసీ ఎండి, జీహెచ్ఎంసీ దాఖలు చేసిన అఫిడవిట్లపై వాదనలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ విధించిన డెడ్లైన్ ముగియడం, డెడ్లైన్ లోపు ఎక్కువ సంఖ్యలో కార్మికులు విధులకు హాజరు కాకపోవడం, తమ డిమాండ్ల సాధనకు జేఏసీ పట్టుబడుతూ ఉండడంతో హైకోర్టు విచారణలో ఏం తేలనుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్లో అందిస్తారు. రాధాకృష్ణ. సంతోష్, ప్రస్తుతం హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. మొత్తం మూడు అంశాలపైన ఇవాళ విచారణ ఒకటి కొనసాగుతుంది. ప్రధానంగా ఆర్టీసీకి సమ్మెతో పాటు ఇటు నిన్న ప్రభుత్వం నుండి దాఖలు చేసిన అఫిడవిట్లపైన, దీంతో పాటుగా ప్రైవేటీకరణకు సంబంధించిన మూడు అంశాలపైన ప్రస్తుతం ఇవాళ విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఆర్టీసీకి సంబంధించిన ఎండి, జిహెచ్ఎంసీ కమిషనర్ వీళ్ళందరూ కూడా హైకోర్టుకు వచ్చారు. వాళ్ళంతా కూడా ప్రస్తుతం కొనసాగుతుంది విచారణ. నిన్న అఫిడవిట్ దాఖలు చేసిన అంశాలపైన ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అన్న దానికి సంబంధించి కార్మికుల తరఫున న్యాయవాదులు ప్రస్తుతం మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మరొక వైపు ఈ చీఫ్ సెక్రటరీ కూడా ప్రస్తుతం హైకోర్టులో ఉండడం జరిగింది. నిన్న అఫిడవిట్లో ఆర్టీసీకి ఎంతవరకు బకాయిలు ఉన్నాయి, ఎంతవరకు చెల్లించారు అన్న దానికి సంబంధించి వేరువేరుగా అఫిడవిట్లని దాఖలు చేయడం జరిగింది. ఇటు జీహెచ్ఎంసీతో పాటు ఆర్థిక శాఖ ఈ రెండు అఫిడవిట్లను కూడా వేరువేరుగా దాఖలు చేసింది. అలాగే ఆర్టీసీ కూడా ఎలాంటి ప్రభుత్వం నుండి ఎంతవరకు ఆదాయం రావాల్సి ఉంది అన్న దానికి సంబంధించి కూడా అఫిడవిట్లో పేర్కొనడం జరిగింది. హైకోర్టు పూర్తి స్థాయిలో ఈ అఫిడవిట్లను దాఖలు చేయాలని జారీ చేసిన ఆదేశాల మేరకు ఆ అఫిడవిట్లను ఇవాళ నిన్న ఇవ్వడం జరిగింది. ఇవాళ దానికి సంబంధించి ఏదైనా అభ్యంతరాలు ఉంటే వాటికి సంబంధించిన అంశాలపైన ప్రస్తుతము వాదనలు కొనసాగుతున్నాయి. ఈ వాదనల తర్వాత హైకోర్టు ఏం చేయబోతుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉన్న పరిస్థితి ఉంది. మరొక వైపు ఒక ప్రజా ప్రయోజన వైద్యం కూడా నిన్న తెలంగాణ డెమోక్రటిక్ ఫోరం కూడా ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇందులో ప్రైవేటీకరణకు సంబంధించి సుమారు 5,000 రూట్స్ను ప్రైవేటీకరణ చేయడం, దానికి సంబంధించి అఫిడవిట్ని దాఖలు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఆర్టీసీ సమ్మె, కార్మికులు చేస్తున్న సమ్మెను పట్టించుకోకుండా, అంటే చర్చలు జరపకుండా ఏ విధంగా ప్రైవేటీకరణ వైపు ప్రభుత్వం వెళ్తుందన్న దానికి సంబంధించి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాన్ని కూడా హైకోర్టు స్వీకరించింది. దానికి సంబంధించిన విచారణ కూడా మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది. సంతోష్. థ్యాంక్ యూ రాధాకృష్ణ.